సీఎం జగన్ కొంపలు కూల్చే వ్యక్తి అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వ్యాపారులను బెదిరించి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి నెల్లూరు జిల్లా కావలిలో రోడ్ షో బహిరంగ సభ నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. కందుకూరు మృతులకు నివాళులు అర్పించారు. సంతాప సూచికగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. తర్వాత పొట్టి శ్రీరాములు విగ్రహం కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. రాష్ట్రాన్ని సైకో పాలన నుంచి విముక్తం చేయడానికి ఇంటికో సైనికుడు తెలుగుదేశం జెండా చేతపట్టి పోరాటానికి సిద్ధం కావాలని పిలిపించారు. కృష్ణపట్నం పోర్ట్ తన హయాంలోనే వచ్చిందని, ఆ పోర్టు యజమానులైన అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టి పోర్టు చేతులు మారేలా చేశాడని విమర్శించారు. 40 ఏళ్లపాటు కష్టపడి ఆస్తులు సంపాదించుకుంటే రాసిస్తావా చంపేయమంటావా అని మెడపై కత్తిపెట్టి బెదిరిస్తున్నారని దుయ్యపట్టారు. రాష్ట్రంలో వ్యాపార వర్గాలు ఈ వేధింపులు భరించలేక అల్లాడిపోతున్నాయన్నారు. ఈ రాష్ట్రాన్ని తగలబెట్టింది ఈ సైకో. కడాన రాష్ట్రంలో నిన్న మొన్న మీరు చూస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రజా పరిరక్షణ వేదిక ఏర్పాటు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఒక రాజకీయ పార్టీ కాదు, జనసేన, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పెట్టాయి అంటే నీకు సిగ్గనిపించలేదా? నేను అనుకోనుంటే నువ్వు కాలు బయట పెట్టేవాడు. ఆ పాదయాత్రలు, ఓదార్ప యాత్రలు జగన్మోహన్ రెడ్డి, మళ్ళా రోజులు వస్తాయి, పరదాలు పట్టేవాళ్ళు ఉండరు, ఈ పోలీస్ వ్యవస్థ కూడా నీకు ఉండదు, అడ్డంగా ఉండదు, ఈ రోడ్లోనే తిరగాలి, ఈ కావలికే రావాలి, అప్పుడు చూస్తా నీకెవడ వస్తాడో, ఏ రౌడీ కాపాడతాడో నేను చూస్తా. మంచి ప్రభుత్వం అంటే ఆదాయాన్ని పెంచాలి, కానీ ఈ సీఎం గంజాయి వాడకాన్ని, గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. ఆదాయం పెంచకపోగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రతి మనిషి తలపై సగటున 2 లక్షల అప్పు పెట్టాడని గుర్తు చేశారు. ఆస్తులు తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర ప్రజలు 25 ఏళ్లపాటు తాగుతూనే ఉంటారనే గ్యారంటీతో 50,000 కోట్లు అప్పు తేవడానికి ప్రయత్నిస్తున్నాడని దుయ్యపట్టారు. నేను అడుగుతున్నా, ఎప్పుడున్నా ఈ వెరైటీలు ఉన్నాయా తమ్ముళ్ళు? ఇవి బూమ్ బూమ్ అంట, నాకు తెలియదు. అన్ని వెరైటీలు వచ్చేసాయి దేశంలో, ఎక్కడ దొరకవు, ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ ఇది, అక్కడి నుంచి ఆయనే మొత్తం హోల్సేల్ ఆయిందే, డిస్ట్రిబ్యూషన్ ఆయిందే, అమ్మే షాపుల్లో మనుషులు ఆయన వాళ్ళే. డబ్బులు రెండుంటాయి, ఒకటి గవర్నమెంట్కి పోతుంది, రెండోది జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి నకిలీ ప్యాలెస్కి వెళుతుంది. అవునా కాదా? కాదు అని అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి సవాలు విసురుతున్నా, ఇమ్మీడియట్ గా వైట్ పేపర్ ఇవ్వండి, ఇమ్మీడియట్ గా బిల్లు తీసుకు ఇవ్వండి, ఆన్లైన్ లో పేమెంట్ ఇవ్వండి, నేను ప్రజలకు పిలిపిస్తా. జగన్ ప్రభుత్వం పీకుడు బాధుడే పనిగా పెట్టుకుని తమది సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. వంకలు చూపి పింఛన్లు రద్దు చేయడమే జగన్ రెడ్డి చెప్పుకుంటున్న సంక్షేమమా అని చంద్రబాబు నిలదీశారు. జగన్ ప్రజల కోసం ఉత్తుత్తి బటన్ నొక్కుతున్నాడని చెప్పారు. ఈ 3.5 ఏళ్ల పాలనలో ఒక్కరైనా బాగుపడ్డారా, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. వేలాదిగా తరలివచ్చిన జనం కారణంగా కందుకూరులో చోటు చేసుకున్న విషాదం భయపెట్టినా కావలిలో ప్రజలు లెక్క చేయలేదు. సభకు వేలాదిగా తరలివచ్చారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు చంద్రబాబు కావలికి చేరుకోవాల్సి ఉండగా 5 గంటల ఆలస్యంగా వచ్చారు. అయినా ప్రజలు అప్పటి వరకు ఓపిక్గా నిరీక్షించారు. చంద్రబాబు ప్రసంగం సాగిన గంటసేపు కట్టుకదలకుండా నిలబడిపోయారు.